పెద్దపల్లి జిల్లా మంతనిలోని మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయుని ఆలయంలో శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మాజీ మంత్రి మంతని శాసనసభ్యుడు దొద్దెళ్ల శ్రీధర్బాబు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీధర్బాబును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ, మంతనిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి చాలా మహిమగలవారని, తమ కుటుంబం ప్రతి సంవత్సరం స్వామివారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ప్రజలందరిపై దత్తాత్రేయ స్వామి చల్లని చూపు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మంతని పట్టణంలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్, ఈ పవిత్ర దేవాలయంలో ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంలో అనేక మంది భక్తులు మరి ప్రఖ్యాతిగాంచిన ఈ దేవస్థానానికి వచ్చి దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు పొందటానికి వస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా దత్త జయంతి మొదలైతా ఉన్న సందర్భంలో మేము కానీ మా కుటుంబ సభ్యులం కానీ మా ప్రాంతానికి సంబంధించిన మా అనేక మంది మిత్రులు సోదరులు స్వామి ఆశీస్సులు పొందడానికి ఆనాడు మా నాన్నగారు మా నాయనమ్మ గారి దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మా ఇష్టదైవమైన దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి ఈ జయంతి సందర్భంలో ఒకరోజు వచ్చి మరి ఇక్కడ అన్నదానంలో కూడా పాల్గొని దేవుని ఆశీస్సుల గురించి ఆ దేవుని ఆశీస్సులు ఈ ప్రాంత వాసుల మీద. Thank you.